కేవలం తెలంగాణలో ఒక్క సీటే వచ్చింది భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీలో పార్లమెంట్లో నాలుగు స్థానాలు వచ్చినాయి అయితే ఆ తర్వాత ఇప్పటికి కూడా అక్కడ తెలంగాణ రాష్ట్రం స్థానిక ఎన్నికల్లో కానీ ఎన్ని కూడా టీఆర్ఎస్ సవానే నడిచినటువంటిది కానీ ఇక్కడ క్రమంగా పుంజుకునేటువంటి క్రమంలో ముని మున్సిపాలిటీల్లో మొన్న డెవలప్ అయినటువంటి భారతీయ జనతా పార్టీ ఇంకా పుంజుకోవాలన్నటువంటి దాంట్లో ఉంది ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే ప్రధాన ప్రతిపక్ష పాత్ర బీజేపీని పోషిస్తుంది దానికి కారణం కూడా ఒకటి ఉంది కేంద్రంలో వాళ్ళు పవర్లో ఉండటం రాష్ట్రంలో వీళ్ళు పవర్లో ఉండటం దీని కారణంగా ఇద్దరి మధ్యన నువ్వా నేనన్నటువంటి మాటల పోటీ ఉంది ఇంకొకటి వ్యూహాత్మక ఎత్తుగడ కూడా ఉంది వీళ్ళిద్దరు తిట్టుకుంటుంటే మధ్యలో కాంగ్రెస్ కనుమరుగవుతుంది లేదా సైడ్ అయిపోతుంది ఇక్కడ అటు సంజయ్ వచ్చిన తర్వాత అటు పార్టీ యాక్టివిటీ సీరియస్ అయింది ఇటు పక్కన కిషన్ రెడ్డి కేంద్రంలో ఉండటంతో లెక్కలు విప్పి చిట్టాలతో సహా చెప్పడం ఆయన ప్రతిపక్ష పాత్ర అధికార పక్ష హోదాలో పర్ఫెక్ట్గా చేస్తున్నది అక్కడ కిషన్ రెడ్డి అయితే ప్రతిపక్ష నాయకుడిగా సీరియస్ యాక్టివిటీ చేపిస్తుంది ఇక్కడ సంజయ్ దీంతో ఇటు టీఆర్ఎస్ కూడా నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ బీజేపీ మీదనే టార్గెట్ చేసుకోవాల్సి వచ్చింది ఇదంతా ఎందుకు చెప్పాలంటే ఈటెల్ రాజేందర్ టాక్టికల్గా కేంద్రం మీదకే తోశారు వాస్తవంగా అయితే ఇక్కడ చేయాల్సిందంటే మొదట చాలా కష్టపడ్డారు రాత్రి పగలు కష్టపడ్డారు అక్కడ హాస్పిటల్లోనే ఉన్నారు అప్పుడు టెస్టింగు ట్రేసింగ్ ట్రీట్మెంట్ అన్నీ పర్ఫెక్ట్గా చేసుకెళ్ళారు కేసులు పెరుగుతున్నప్పుడు కాడి వదిలేశారు కేసులు పెరుగుతున్నప్పుడు ఏం చేయాలా అదేదో గచ్చిబౌలిలో పెడతానన్నటువంటిది వెయ్యో పదివేలో అన్నది అదన్నా సెట్ చేసి దారిలోకి జనాన్ని తీసుకురావాలి రెండో పక్కన హోటల్స్ తీసుకోవాలా ఏదో యోగి ఆదిత్యనాథ్ వాళ్ళ అలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలా అట్లాంటి ఇంకొక పక్కన ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ అంటే ఆయన ఒక ఫీజు బిల్లు లెక్కలు చెప్పారు ఈ ఇంతకుమించి వసూలు చేయకూడదని వాళ్ళు కుదరదంటే ఈయన వదిలేశారు ఇప్పుడు అక్కడ ఒక్కొక్కడు రోజు మొత్తం బయటకు వచ్చాడు డెబ్బై ఐదు వేలు అవుతుంది అనుకుంటే ఇప్పుడు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు వాళ్ళ ఇష్టం ఎలా కావాలంటే అలా దోచుకుంటున్నారు దాని మీద కంట్రోల్ లేదు పడకలు ఎన్నున్నాయో లెక్క తెలవదు ఇవాళ ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందంటే చేర్చుకునే పరిస్థితిలో లేదు ట్రీట్మెంట్కి అడిగితే దిక్కు లేదు అలాగే మిగతా ఇష్యూస్ అన్నీ కూడా ఎట్లా ఉన్నాయో తెలుసు ట్రెట్టింగ్కి కూడా దిక్కు లేనటువంటి పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్లో కేంద్రం మీదకి అనేటువంటిది ఇటు ట్రై చేస్తే అటు కిషన్ రెడ్డి రివర్స్లో లెక్కలతో సహా చెప్పుకొచ్చారు కేంద్రం ఏం చేసింది కేంద్రం ఏం చేసింది అంటే వాస్తవానికి బియ్యం కూడా కేంద్రం ఇచ్చిన ఏమో అనుకున్న బియ్యం పప్పులు ఐదు వందల రూపాయల డబ్బులు కేంద్రం ఇప్పించినటువంటి అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏడు లక్షల పద్నాలుగు వేల ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కులు రెండు లక్షల నలభై ఒక్క వేల పీపీఈ కిట్లు ఇరవై మూడు లక్షల హైడ్రోక్లోరోక్విన్ ట్యాబ్లెట్లు రెండు లక్షల తొంభై వేల నాలుగు వందల ఇరవై ఏడు ఆర్టీపీసీఆర్ కిట్లు లక్ష ఇరవై రెండు వేల ఏడు వందల అరవై నాలుగు ఆర్ఎన్ఏ కిట్లు యాభై రెండు వేల వీటిఎం కిట్లు ఇచ్చింది ఇప్పటిదాకా పన్నెండు వందల ఇరవై వెంటిలేటర్లు మళ్ళీ ఇప్పుడు ఇస్తా ఉంది అనేది నిన్న కిషన్ రెడ్డి లెక్కలతో చెప్పింది అక్కడ లెక్కలు ఉంటాయి కదా ఏ రాష్ట్రానికి ఎంత తరు ఫ్రీగా ఇచ్చేయి డబ్బులకి ఇచ్చేయి కూడా కాదు ఆల్రెడీ పిఎం కేర్ ఫండ్స్ని ఇస్తున్నారు రెండో పక్కన ఇక్కడ ఫెయిల్యూర్ని అటుకు తోద్దామంటే అట్నుంచి రివర్స్ అటాక్ అనేటువంటిది జరుగుతోంది మన గవర్నర్ రివ్యూ అయినా ఇటు ఇదైనా సరే వీళ్ళిద్దరి అంటే కరోనా నేపథ్యంలో జరుగుతున్నటువంటి రాజకీయ యుద్ధం కిందకి ప్రకటనలు స్పందనలు నడుస్తూ ఉన్నాయి